డాలర్ కోడలు, రచన సుధామూర్తి గారు. చదువుతున్నది దేవి. అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? తాను అశాంతిగా ఉండడమే కాక భార్య శాంతిని కూడా అశాంతి పాలు చేస్తున్నాడు. విసిగిపోయిన శాంతి శేఖర్ దగ్గర తన బాధ వెళ్ళగక్కుంటుంది. అందుకు వెంకటేష్, శేఖర్ రేపు నీ కూతురు టీనేజర్ అయిన తర్వాత అమెరికన్ పిల్లలాగా డేటింగ్ అని వెళ్తే నువ్వేం చేస్తావో చెప్పు. తలుచుకుంటూనే కంపరంగా లేదు, మనమంతా మధ్యతరగతి కుటుంబ సాంప్రదాయాల్లో పెరిగిన వాళ్ళం. అలా నిలదీస్తున్నప్పుడు జమున అడ్డొస్తూ, అప్పటి సంగతి కదా, ఇప్పటి నుంచే తల బాదుకోవడం ఎందుకు? అంత తెగించే స్థితికి వచ్చినప్పుడు నాలుగు తగిలిస్తే సరి అంది. కానీ శేఖర్ జమునతో ఏకీభవించలేదు. జమున, బిడ్డ చిన్నదిగా ఉన్నప్పుడు రంగురంగుల గౌన్లు వేసుకొని అమెరికన్ల భాష నేర్చుకుంటూ వారినే అనుకరిస్తున్నప్పుడు మనందరం ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. వాళ్లతో పాటు స్కూల్కి వెళ్ళినప్పుడు మురిసిపోతాం. కానీ టీనేజ్ వచ్చిన తర్వాత అమెరికన్లా విచ్చలవిడితనం డేటింగ్లు అంటే మాత్రం అడ్డుకుంటాం. అప్పుడు భారతీయ సాంప్రదాయాలు పాటించమని ఒత్తిడి చేస్తా. ఇలా రెండు రకాల సాంప్రదాయాలు అనుకరించడం పిల్లలకు సాధ్యమవుతుందా? వాళ్ళు పెరుగుతున్న వాతావరణ ప్రభావమే వారి మనసుపై పనిచేస్తుంది. అలాగని మీ కూతుర్ని డేటింగ్ చేయమంటారా? అది కాదు జమున, నీకు పరిస్థితి గురించి అనలైజ్ చేశానంతే. కొంతకాలం అమెరికన్ దృష్టిలో, మరికొంతకాలం భారతీయుల దృష్టిలో పిల్లలను పెంచడం సాధ్యం కాదు. ఇలా ద్వంద్వ మనస్తత్వం ఉండడం వల్లే వెంకటేష్కు నేడు ఈ పరిస్థితి ఏర్పడింది. జమున ఉద్యోగంలో చేరవలసిన రోజు అది. ఫీడింగ్ బాటిల్లో పాలు, జ్యూస్ను బిడ్డకు పట్టే విధానాన్ని అత్తగారికి వివరించింది. చిన్న బిడ్డకు తల్లిపాలు అవసరమమ్మా, ఉండలేక అనేసింది గౌరమ్మ. అత్తయ్యా, నా పాలే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను, దాన్ని వేడి చేసి పెట్టండి. ఈ కొత్త పద్ధతి ఏమిటో గౌరమ్మకి అర్థం కాలేదు. అలా వద్దు, నువ్వే మధ్యాహ్నం ఒకసారి వచ్చి పట్టి వెళ్ళు. విను రోజు మధ్యాహ్నం ఆటోలో వచ్చి పాలు పట్టి వెళ్తూ ఉండేది. వినుత విషయం వేరు, ఇది ఇండియా కాదు అమెరికా, విసుగ్గా మొహం పెట్టి అంది జమున. ఏ తల్లి బిడ్డైనా ఏ దేశమైనా తల్లిపాలు ఒక్కటే అన్నది అవిద్యావంతురాలైన గౌరమ్మకి బాగా తెలుసు. శేఖర్ జమున ఆఫీసులకు వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దం. నీరసంగా ఉంది గౌరమ్మకి. ఈ వాతావరణం, పరిసరాలు భయం పుట్టేదిగా ఉంది. మానసి నిద్రపోతోంది. ఇంట్లో చేయవలసిన పని ఏమీ లేదు. వీధిలో ఎలాంటి శబ్దాలు లేవు. కూరగాయల బళ్ళవాళ్ళ అరుపులు లేవు. పువ్వులమ్మేవారి కేకలు లేవు. కాలమే నిలిచిపోయిందా అని అనిపించింది. సికింద్రాబాద్లో కూడా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు నిశ్శబ్దంగానే ఉండేది. కానీ ఆ నిశ్శబ్దానికి ఈ శబ్దానికి ఎంతో వ్యత్యాసం ఉంది. అది మనసుకి హాయిని కలిగించే ప్రశాంతతే, ఇది భయం పుట్టించేదిగా ఉంది. ఎవరైనా వస్తే బాగుండనిపించింది ఆమెకు. ప్రారంభంలో టీవీ, సూపర్ మార్కెట్, స్టోర్లు, అంగళ్ళు, రోడ్లు అద్భుతంగా కనిపించేవి. కానీ ఇప్పుడు అనాసక్తిగా అవే కదా అనిపిస్తుంది. ఇదే హైదరాబాదులో అయితే వినుత స్కూల్ నుంచి రాగానే తాను రామ మందిరానికి వెళ్ళిపోయేది. అక్కడ తనలాంటి అత్తగారులు ఒక చోట చేరి తమ కోడళ్ళ గురించి విమర్శించుకోవడం, చర్చించుకోవడం లోనే అధిక సమయం గడిపేవారు. తమ కాలంలో అత్తగారికి ఆడపడుచులకు ఎంత తగ్గి ఒగ్గి ఉండేవాళ్ళు, ఎంత ఉత్తమ కోడళ్ళుగా ఎల్లాళ్ళుగా పేరు తెచ్చుకునేవారో వారు ఒక ఉదాహరించుకుంటూ నేటి కోడళ్లను వాళ్ల తెగింపుతనాన్ని ఎండగట్టడం లాంటి మీటింగులతో ఇట్టే కాలం గడిచిపోయేది. ఇంటికొచ్చేసరికి వినుత వేడి వేడిగా కంచంలో భోజనం వడ్డించేది. భోజనం ముగించి నేరుగా మంచం మీద నడుము మాల్చేది. ఇక్కడ అలా కాదు. శేఖర్ జమున అలసిపోయి వస్తారు, కానీ అక్కడ కూడా వినుత అలసిపోయి వచ్చేదా? ఏమో అంత గమనిస్తేగా. ఇంటికి రాగానే మైక్రోవ్ ఓవెన్లో వంట పదార్థాలు వేడి చేసి బోన్ చేస్తే ఆ రోజు ముగిసినట్టు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆదివారం కోసం 1000 కళ్ళతో ఎదురు చూడాలి. శనివారం, ఆదివారం రోజులు శేఖర్ కొందరు భారతీయులు ఇంటికి పిలుచుకు వెళ్తూ ఉంటాడు. వారంతా ఉద్యోగంలో అలసిపోయిన జమున రెస్ట్ తీసుకుంటాను అంటే వచ్చేది కాదు. కొన్ని ఆదివారాల్లో శేఖర్ కారు శుభ్రం చేసుకోవడం, మొక్కలు, లాన్లు సరిచేసుకోవడం లాంటి పనుల్లో మురిగిపోయేవాడు.
ఊరి వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు అని అనిపించిన ఈ దూరపు దేశాల్లో ఈ కొంపలకి ఎవరు వస్తారులే అని అనిపించేంతలోనే సికింద్రాబాద్లో అయితే ఇంటికి ఎవరో ఒకరి రాకపోకలు సదా కాలక్షేపంగా ఉండేది. భర్త విద్యార్థుల కిరీసం స్నేహితులు చుట్టాలు ఇలా సందడే సందడి. స్వతహాగా గౌరమ్మ మితభాష అయినా ఆమెకు బంధువులు కావాలి. ఏ వేళలోనైనా సరే ఎవరైనా ఇంటికి వస్తే ఏ మాత్రం చిరాకు పడకుండా అప్పటికప్పుడు వంట చేసి వడ్డిస్తూ ఉండేది. ఎవరైనా కొంచెం పొగిడితే చాలు, సంతోషానికి హద్దులు ఉండేవే కాదు. ఈ కాలంలో కూడా మీలాగా ఆదరించేవారు ఎంతమంది? నిజంగా మీరు సాక్షాత్తు అన్నపూర్ణే అని అంటే చాలు, తనకై ఆటే పెట్టుకునేది కూడా ఇచ్చేస్తూ ఉండేది. ఒక్కొక్కసారి వినుత అత్తగారి ఈ ధారాళతనాన్ని ఖర్చును తట్టుకోలేకపోయేది అయినా గౌరమ్మ ఖాతరు చేసేదే కాదు. అమెరికాలో ఒకరింటికి వెళ్ళాలన్నా ఎవరినైనా ఇంటికి పిలవాలన్నా 40 మైళ్ళు, అది ఇక్కడ దగ్గర కింద లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు శేఖర్, అమ్మ నా ఫ్రెండ్ ఒకడు రాధాకృష్ణ మన హైదరాబాద్ వాడే, భార్య కూతురుతో 4 రోజులు ఉండడానికి వస్తున్నాడు, నీకేం ప్రాబ్లం ఉండదు కదా అన్నాడు. నాకు మాత్రం సెలవు లేదు, అంతేగాక అందరికీ వంటలు చేసి పెట్టడం నా వల్ల కాదు, అయినా ఇప్పుడే ముంచుకుపోయిందని రావడం, దిగడానికి హోటల్స్ లాడ్జీలు లేవా, ఉన్నవాళ్ళేక ఇక్కడికి వెతుక్కుంటూ రావడం ఎందుకు అన్నది జమున. రానిలే జమున, నేను వంట పనంతా చేస్తాగా అంది. మనసులో మాత్రం ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని వాళ్ళని హోటల్లో ఉండమనడానికి దానికి నోరెలా వచ్చింది అనుకుంది. పైకనే ధైర్యం లేదు కాబట్టి, అంటే పడుండడానికి వినుత కాదు, ఈమె డాలర్ కోడలు. రాధాకృష్ణ కుటుంబం కోసం గౌరమ్మ పనులు చేయసాగింది. తను వచ్చిన సాంబారు, పులిహోర, పాయసం, బోండాలు, 2 కూరలు అన్నీ సిద్ధం చేసింది. సాధారణంగా జమున అయిష్టానికి శేఖర్ తలవంచక తప్పేదే కాదు. ఇప్పుడు నువ్వు చెయ్యకపోతేనే మా అమ్మ చేస్తుందన్న శేఖర్ భావన ఆమెకి అవమానకరంగా తయారైంది. ఇక ఇంట్లో తన మాట చెల్లని స్థితి ఏర్పడడం ఆమెకు సహింపరానిదిగా ఉంది. రాధాకృష్ణ ఒక పెద్ద కంపెనీలో మంచి హోదాలో ఉన్నాడు. డబ్బుతో పాటు మంచి కీర్తి కూడా సంపాదించాడు. 55 సంవత్సరాలు ఉంటాయి. అతని భార్య సావిత్రి పట్టుచీర కట్టుకుని పెద్ద బొట్టుతో నగలతో మంగళ గౌరిలా కనిపిస్తోంది. వీరికి 10 సంవత్సరాల కూతురుంది. విమానం దిగి ఇంటికి వస్తూనే సావిత్రి గౌరమ్మకు నమస్కరించింది. అమెరికాలో ఉంటున్నా మన పద్ధతులు విస్మరించలేదు అని అనుకుంది గౌరమ్మ. ఇంతున్న ఈ దంపతుల ముఖాల్లో ఏదో విషాదం తొంగి చూస్తోంది. జమున మొహమాటానికి 4 మాట్లాడి బట్టలుతికే నెపంతో బేస్మెంట్కి వెళ్ళిపోయింది. కాఫీలు తాగి మగాళ్ళిద్దరు హాల్లో కూర్చుని మాట్లాడుతుండగా ఉల్లిపాయలు తరగడానికి కూర్చున్న గౌరమ్మ ఆమె చేతిలో పని లాక్కుని కత్తిపీటతో తరగడం నాకు అలవాటే అని ఉల్లిపాయలు తరగసాగింది సావిత్రి. వయసులో పెద్ద అంతరం లేకపోవడం వల్ల ఏమో సావిత్రి గౌరమ్మ త్వరగా కలిసిపోయారు. మానసితో సవిత ఆటపాటలాడసాగింది. ఈ కుటుంబానికి లేశమంతైనా గర్వం లేదు, వంట చాలా బాగుందని వడ్డించిన వారి నిండు మనసు ఇందులో కనిపిస్తోందని రాధాకృష్ణ సావిత్రి మెచ్చుకున్నారు. రోజు మానసిని ఫ్రామ్లో వాకింగ్ తీసుకెళ్లడం గౌరమ్మకు అలవాటు. రోజులాగే బయలుదేరుతుండగా సావిత్రి కూడా వెంట వచ్చింది. ఎంతమంది పిల్లలు అని సహజంగానే అడిగిన గౌరమ్మ ఎందుకు సమాధానంగా సావిత్రి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. ఏమన్నా బాధ కలిగి మాట్లాడానా గౌరమ్మ బాధగా అంది. లేదు, నేనే చెప్పాలనుకుంటున్నాను, మనసు తేలికవుతుంది. చెప్తే కానీ ఎవరితో చెప్పాలన్నదే నా ప్రశ్న. ఈరోజు మీరు దొరికారు, నిండు మనసుతో అర్థం చేసుకోగలరు అంది. అంత విశేషం ఏంటి? ఏం లేదు, మేమొచ్చి 18 సంవత్సరాలైంది. మేము ఇండియాలో ఉండగా ఒక కూతురు పుట్టింది, పేరు శ్యామ. ఇక్కడికి వచ్చిన తర్వాత పుట్టింది సవిత. ఈ పిల్లలు ఇక్కడి వారిలా తయారవుతారేమో అన్నదే మా భయం. అందుకే ఇంట్లో పూజలు, వ్రతాలు, మడి పండగలు లాంటి మన సంస్కృతి ఆచారాలు జరుపుతూ వచ్చాం. మీ దేవుడు మధ్యలో అడిగింది గౌరమ్మ. తెనాలి దగ్గర మా నాన్నగారికి కొబ్బరికాయల వ్యాపారం. నేను కేవలం ఇంటర్ వరకే చదివాను, త్వరగా పెళ్ళైపోయింది. కూతురు శ్యామాకి ఇప్పుడు 20 సంవత్సరాలు. వరుణ్ణి చూశాం,
చదివే పిల్లకి అప్పుడే పెళ్ళ? మన ఇండియాలోనే ఈ వయసులో పెళ్లి చేయమే. నిజమే, అది కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేది. మనం సరైన సమయానికి వరుణ్ణి చూసి పెళ్లి చెయ్యకపోతే ఎవడినైనా తనే చూసుకుంటుందేమోనన్న భయం మాది. మీరు చూసిన భారతీయ అబ్బాయినే చేసుకుంటాను, అయితే ఇండియాలో మాత్రం ఉండను అనేసింది. పోయిన ఏడాది మేము పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశాం. చాలామంది మనవాళ్ళు అప్లై చేశారు. అందులో నరేంద్ర అనే ఇంజనీర్ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది. నరేంద్ర మంచివాడు, ఎలాంటి దురలవాట్లు లేవు. పేదవాడైనా మన పిల్ల అక్కడ ఉండబోదు కదా అని 5 లక్షలు ఖర్చు చేసి ఎంతో ఘనంగా పెళ్లి చేశాం. 5 లక్షలే? అవును. వచ్చిన వారందరికీ బట్టలు బహుమానాలు అన్నీ ఇచ్చాం. సురేంద్ర మాతో ఇక్కడికి వచ్చేసాడు. ఎంఎస్సికి మేమే ఫీజు కట్టాం. ఇద్దరికి వేరే ఇల్లు కొనిచ్చాం. అనుకున్నదంతా సవ్యంగా జరిగింది కదా అని అనుకుంటే విధి సహించలేకపోయింది అంటూ మళ్ళీ ఏడవడం ప్రారంభించింది సావిత్రి. గౌరమ్మ వాకింగ్ ఇక ముందుకు సాగలేదు. ఈ సమస్యలన్నీ ఆమె పరిధిని మించి ఉన్నాయి అని అనిపించింది. బాధపడకు సావిత్రి, మీ అల్లుడు ఆయుష్ ఇంతే అనుకో, దేవుడు చేసిన దానికి నిమిత్త మాతృలం. అంతే, ఏడుస్తున్నదల్లా రోషంగా తలెత్తి వాడికేమైందని? పెద్ద రోగం, పాపి చిరాయు, వాడు బాగానే ఉన్నాడు. అయిందల్లా మాకు 2వసారి స్కాలర్షిప్ దొరికింది కదా, ఇక మారిపోయాడు. రోజు భార్య భర్తల మధ్య తరుగులే. ఒకరోజు అతడు, నీ ముఖాన్ని చూసి నేను పెళ్లి చేసుకోలేదు, నీ గ్రీన్ కార్డ్ చూసి చేసుకున్నాను అన్నట. అందుకు, శ్యామ నా వల్లే నువ్వు బాగుపడ్డావు, నీ ఇల్లు కుటుంబం బాగుపడింది, లేకపోతే ఆ మురికి కూపంలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడివి అందట. ఇలా మాట మాట పెరిగి ఒకరోజు శ్యామ ఇంటికి వచ్చింది డైవర్స్తో కూడా. ఇది జరిగి 1 సంవత్సరమైంది. సురేంద్ర చదువు ముగించి ఉద్యోగం కూడా సంపాదించి మళ్ళీ పెళ్లి చేసుకుంటానికి ఇండియాకు వెళ్ళాడంట. అమెరికా అంటే చులకనగా మనవాళ్ళు ఏడ్చి చస్తారు. పిల్లనిచ్చేవాళ్ళు కొదవ, మంచి పిల్లే దొరుకుంటుంది. శ్యామ ఎక్కడుంది అడిగింది గౌరమ్మ. విడాకులు అయిన తర్వాత మా మీద మండిపడింది. మీ దేశం, మీ సంస్కృతి, మీ వివాహ పద్ధతికి నన్ను బలి పశువుని చేశారంది. 5 నిమిషాల పెళ్లి చూపులతో స్వభావాలు భావాలు పరిచయం కాకుండా చేసుకుంటున్న పెళ్ళిళ్ళు ఇండియాలో డాలర్కి నోరెళ్ళబెట్టి యాచకులు అధికం. గ్రీన్ కార్డు ఉంటే గాడిదకైనా తాళి కట్టడానికి రెడీ. మీరిద్దరు చేరి నాశనం చేశారు, ఇకపై నా ఇష్ట ప్రకారం ఉంటాను, నా జీవిత విషయంలో మీరు తలదూర్చకండి అని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడుంది? కాలిఫోర్నియాలో ఎవరో బ్రెజిల్ అబ్బాయితో ఉంది. ఉదయం కాలేజీలో చదువుతోందట, సాయంత్రం రెస్టారెంట్లో నైట్రస్ పనిచేస్తోందట. ఇలా ఎన్ని రోజులు? ఆ దేవుడికే తెలియాలి అని దుఃఖం కట్టుదాటి ప్రవహించసాగింది. దానికి కాల పరిమితి, భాష, ప్రదేశాలతో సంబంధమే లేదు. ఒక సానుభూతికర మాటను మాత్రమే కోరుకుంటుంది. ఎలాంటి డాలర్లు పరిష్కరించలేని సమస్యలవి. 4వ తరగతి చదివిన గౌరమ్మకు వాటిని పరిష్కరించడం అనేది బుద్ధికి శక్తికి మించిన పని. కానీ కన్నీరు తుడిచి ధైర్యం చెప్పే హృదయం ఆవిడకుంది. చెల్లెల జీవితం గురించైనా ఆలోచించాల్సింది. ఇప్పుడు దీని విషయమై మాకు సమస్యగా ఉంది, అందుకే తిరిగి ఇండియాకి వెళ్ళిపోతాం. బోలెడు సంపాదించాం, అది చాలు అని ఆయన అన్నారు. దాన్నైనా మన పద్ధతుల ప్రకారం పెంచాలన్నదే నా తాపత్రయం. నిజమే, ఇది మంచిదే. గౌరమ్మ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఈ సంఘటనలు మా మనసులో చికాగ్గా ఉన్నాయి. కొంత మార్పు కోసం ఇక్కడికి వచ్చాం. మా వల్ల పాపం మీకు ఇబ్బంది కలిగించిందే, నొచ్చుకుంటూ అంది సావిత్రి. చచ్చ అలా అనుకోకు, కష్టంలో మనం మనం కాకపోతే ఇంకెందుకు అన్నది. అయితే గౌరమ్మ మనసులో మానసి పెరిగి శేఖర్ కూడా ఇలా సమస్యగా నిలుస్తుందా అన్న అనుమానం మొలకెత్తసాగింది. దేనికైనా కాలమే తీర్పు చెప్పాలని సమాధాన పరుచుకున్నారు. శేఖర్ రాధాకృష్ణతో లోతుగా చర్చిస్తున్నాడు. రాధాకృష్ణ ఫ్లోరిడాకి వచ్చిన దగ్గర నుంచి శేఖర్కి పరిచయం. ఇతని ఇంటి పరిస్థితి అంతా అతనికి తెలుసు. ఆ సమయంలో ఒక సంఘటన అతనికి జ్ఞాపకం వచ్చింది. పని మీద ఒకసారి శేఖర్ కాలిఫోర్నియాకు వెళ్ళినప్పుడు సన్ ఫ్రాన్సిస్కోలో రెస్టారెంట్లో శ్యామ్ డ్రింక్ సప్లై చేయడం శేఖర్ కంటపడింది.
ఆమెను గుర్తించి అతను అప్పుడేం మాట్లాడలేదు. తను స్నేహితులతో వెళ్ళిపోయి మర్నాడు వచ్చి శ్యామ్ని కలుసుకున్నాడు. శ్యామ, నీతో కొంచెం మాట్లాడాలి. పని ముగిసిన తర్వాత పిజ్జాహట్కి వస్తాను అంది శ్యామ నవ్వుతూ. నిర్వికార ఆత్మవిశ్వాసం తొణిగసలాడే శ్యామాను చూసి అవాక్కయ్యాడు శేఖర్. అరగంట తర్వాత శ్యామ యూనిఫామ్ మార్చుకొని చెప్పిన స్థలానికి వచ్చింది. ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేయడం వల్ల అలసిన ఆమె నుదిటిపై చెమట బిందువులు మెరుస్తున్నాయి. చిన్నప్పుడు గౌన్లు తొడుక్కునే శ్యామాని చూశాడు. సర్వాభరణాలంకృతమైన జవ్వని శ్యామాను పెళ్లి రిసెప్షన్లో చూశాడు. ఇప్పుడు డైవర్స్ తీసుకుని తన కాళ్లపై తాను నిలబడే ప్రయత్నం చేస్తున్న శ్యామాను చూశాడు. శ్యామ, నువ్వు ఇక్కడ ఈ పని చేయడం వల్ల నాన్నగారికి అమ్మకు ఎంత బాధ కలుగుతుందో ఆలోచించావా? అంకుల్, నా వ్యక్తిగత జీవితం గురించి ఏమీ తెలుసుకోకుండా ఇలా నిలదీయడం న్యాయమా? ఎలాంటి డొంక తిరుగుడు లేని ఆమె సూటి ప్రశ్నకు శేఖర్ తబ్బిబ్బయ్యాడు. అంకుల్, మీ అందరి దృష్టి కోణాలు ఒకటే అని నాకు తెలుసు. నన్నేమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? లేదని ఎలా అనుకుంటున్నావు? ఎదురు ప్రశ్నించాడు. ఏం చేయలేదు, అది నాకు తెలుసు. మీరు మమ్మీ పప్ప అందరూ ఒకటే. మీరు 100 జన్మలు ఈ దేశంలో గడిపినా ఇక్కడ జీవితం మీకు అర్థం కాదు, అర్థం చేసుకోలేరు. అందుకు ప్రయత్నించరు కూడా. మీ ప్రపంచం, మీ ఆలోచన, మీ బుద్ధులు హైదరాబాద్ దాటి రావు. అయితే మీరు వస్తారు కేవలం సంపాదించి కూడబెట్టడానికి. ఇక్కడ వారికి సమానం, మీరు ఎప్పటికీ కాజాలరు. కాగితాలపై మీరు ఇక్కడ పౌరులు కావచ్చు, కానీ మానసికంగా అక్కడి వారే, ఉద్వేగంగా చెప్పింది శ్యామ. మృదు భాషణ బిడియ స్వభావం గల శ్యామ నేడు బగ్గుమంటున్న జ్వాలాముఖిలా మాట్లాడుతోంది. భారతదేశం మీ దేశం కావచ్చు, కానీ ఇది నా దేశం. మీ భావాలతో నన్ను కాల రాయాలి అని చూస్తున్నారు. రెస్టారెంట్లో పనిచేయడం అపచారమా, అవమానమా? మీ భారతీయుల దృష్టిలో అది హీనమైన పని. మా స్నేహితురాలి తండ్రి న్యూయార్క్లో గొప్ప సర్జన్, కానీ నా స్నేహితురాలు నాలాంటి ఉద్యోగమే చేస్తోంది. వాళ్ళింట్లో దాన్ని తక్కువగా భావించడమే లేదు, దాని జీవితం దాందే అంటారు. శ్యామ అడిగిన ప్రశ్నకు శేఖర్ దగ్గర సమాధానం లేక తిరిగి వచ్చాడు. శేఖర్, నేను విద్యాభ్యాసం ముగిసిన వెంటనే రాలేదు. పరిశోధకుడుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవాడిని. మొదట్లో ఢిల్లీలో ఉన్నా. అప్పుడు ఇంటికి కేవలం పడుకోవడానికి మాత్రమే వస్తూ ఉండేవాడిని. అప్పట్లో యువరక్తం నాది, నా జీవితంలో అంత పని ఎప్పుడూ చేయలేదు అన్నాడు రాధాకృష్ణ. ఇక్కడ చేస్తున్నారు కదా, ఇంతకన్నా ఎక్కువ చేస్తుండేవాడిని. పరిశోధనల విషయమై మంచి పేపర్లు రాశాను. మా బాస్కి నన్ను చూస్తే గిట్టేదే కాదు. అందుకు జాతి కారణమో భాష కారణమో తెలియదు. ఈ పేపర్స్ చదవడానికి కాలిఫోర్నియా వెళ్ళడానికి ఛార్జీలు ఇవ్వలేదు. నా దగ్గర డబ్బు లేదు. చాలా నిరాశ ఎదురైంది. ప్రతిరోజు ఏదో ఒక తప్పు వెతుకుతుండేవాడు బాస్. అవమానించడం, అసిస్టెంట్ని ఇవ్వకపోవడం, ఇలా ఒకటా రెండా అయినా నా పని నేను చేసుకుంటూ పోయేవాడిని. ఇక్కడికి ఎలా వచ్చారు? చివరికి నన్ను నా సబ్జెక్టు కానీ జాబ్లో గుజరాతీకి చెందిన ఒక మూల ప్రదేశంలో ట్రాన్స్ఫర్ చేశారు. మరీ నిరాశ అనిపించింది. కేవలం నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా, ఈ రాజకీయాల వల్ల పైకి రాలేకపోయేవాడిని. ఇలా అనేక ఊళ్ళు తిరిగాను. చివరికి బాంబే వచ్చాం. అక్కడ ఒక వ్యాసాన్ని రాశాను. దాన్ని ఇక్కడ ఒక పై అధికారి చదివి నన్ను ఇక్కడికి పిలిపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వలేదా? ఇక్కడ జీవితానికి అలవాటు పడ్డం తప్ప ఎలాంటి ప్రాబ్లము లేదు. నా పనికి ఎంత ఫండ్ అడిగితే అంత, ఏ ఉపకరణాలు కావాలంటే అవి నిమిషాల్లో సమకూరేవి. ఇప్పుడు నేనే సంస్థకి సీనియర్ అధికారిని. నేను వారిలాగానే యోగ్యతకే ప్రాధాన్యత ఇస్తాను. ఉద్యోగంలో ఎలాంటి బాధ లేదు, కానీ ఇంటికి వెళ్తే బాధ. సావిత్రి ఎప్పుడు శ్యామానే తలుచుకుంటూ బాధపడుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటుంది. అక్కడికి వెళ్ళి ఏం చేయగలం? డబ్బు అయితే బోలెడుంది. కేవలం డబ్బుందని ఇంత గొప్ప పరిశోధన సంస్థను వదిలి ఎలా వెళ్ళను? నేను చేసే పరిశోధనకు తగ్గ మూల్యాన్ని ఇలాంటి శ్రీమంత దేశాలే భరించగలవు. అందుకే కదా గొప్ప సైంటిస్టులు, వైద్యులు, ఇంజనీర్లు ఇక్కడికి వలస వచ్చేస్తూ ఉంటారు.
శేఖర్, ఇదొక విచిత్ర దేశం. ఇది రంగులమయం, ఆకర్షణీయ సాలెగూడు. ఇక్కడ తగ్గ పని ఉండొచ్చు, యంత్రాలు తంత్రాలు ఉండొచ్చు, సుఖ సంపత్తులు ఉండొచ్చు, డాలర్లు ఉండొచ్చు. మనవారు ఏదో ఒక ఆకర్షణకు లోనై ఇందులో చిక్కుకుపోతారు. అక్కడి నుంచి బయటికి రావడానికి ఎన్నో ద్వారాలు ఉన్నాయి, కానీ తిరిగి లోపలికి వెళ్తే పిలవడానికి ఏ గుమ్మం కానరాదు. మీరు చెప్పింది నిజమే. అందుకే మన దేశం నుంచి వచ్చిన వారిలో 99% ఇక్కడే ఉండిపోతారు. అయితే ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు కదా. శేఖర్, మన దేశంలో మనకే మర్యాద ఉంది. చూడు, హైదరాబాద్లో సావిత్రి బలవంతంపై మంచి ఇల్లు కట్టించాను. గృహప్రవేశ సమయంలో వంటవాళ్ళు, కాంట్రాక్టర్లు, పురోహితులు అందరూ డబుల్ రేట్లు అడిగి దోచుకోసాగారు, కేవలం అమెరికాలో ఉంటున్నందుకు. నిజంగా నాకు చాలా బాధ కలుగుతుంది అన్నారు పాత సంఘటనలు గుర్తు చేసుకుని. నిజమే, అక్కడి వారు డాలర్లు చెట్టుపై పూస్తున్నట్టు భావిస్తారు. అక్కడ అయిన వారు అందరినీ వదిలి ఇక్కడ కష్టపడి చలనక ఎండ అనక సమయం అనక సంపాదించే డాలర్ విలువ వాళ్ళకేం తెలుసు? డాలర్ అంటే 43 రూపాయలు అని మాత్రం తెలుసు. తన చేదు అనుభవాల్ని తలుచుకుంటూ అన్నాడు శేఖర్. అతనికి కిట్టీ సంఘటన మనసు నొప్పించింది. ఒకసారి కిట్టీ, నువ్వు మావాడివి, అమెరికాలో ఉండడం నిజంగా మాకు గర్వకారణం. ఈసారి నువ్వు వచ్చినప్పుడు 2-in-1 తెస్తావా? అమ్మకి సింథటిక్ డైమండ్స్ కావాలట. లీలా పగడాల దండ అడిగింది. అక్కడ చికాగోలో పద్మారావు అనే ఏజెంట్ ఉన్నాడు, నువ్వు తప్పక తెస్తానని లీలకు చెప్పాను. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి ధర ఇచ్చేస్తాను. లీల ముందు నన్ను అవమానపరచకే, తప్పక తీసుకురావాలి అని పదే పదే రాశాడు. చివరికి శేఖర్ కేవలం 2-in-1 తెచ్చినప్పుడు మొహం మార్చుకున్నాడు. శేఖర్, నేను అడిగింది లేకపోయినా పర్వాలేదు, కానీ నీళ్ళు చెప్పింది తెస్తే బాగుండేది. నీకేం డాలర్ సంపాదిస్తున్నావు, మాలాగా కాదు కదా. అక్కడి నుంచి 2-in-1 ఏదో చప్పగా తెచ్చావు. మా పక్కింటి వాళ్ళు 2-in-1 ఇంతకన్నా బాగుంది, నువ్వు అలాంటిది తెస్తావేమో అనుకున్నా. ఇలాంటిదని తెలిస్తే వద్దని చెప్పేవాడిని అంటూ అతి నీరసంగా నిరాశగా మాట్లాడాడు. కానీ మాట వరుసకైనా దాని ఖరీదు ఎంతైందని కానీ తర్వాత ఇస్తానని కానీ అనలేదు. ఆ మాటే ఎత్తలేదు. శేఖర్కి చాలా బాధేసింది. కిట్టు నిష్ఠూరపు మాటలతో లీల ఏమనుకుంటుందో అన్నదే అతను ఆలోచించాడు. కానీ ఇలా మాట్లాడితే శేఖర్ ఏమనుకుంటాడో అని మాత్రం అతను ఆలోచించలేదు. పోయినసారి సికింద్రాబాద్ వచ్చినప్పుడు సురభి, సురేష్లు కూడా వచ్చారు. 2-3 సార్లు సురేష్, బావా మీ వాచ్ కొత్త మోడల్గా ఉంది, చాలా బాగుందన్నాడు. గౌరమ్మ కొడుకుని పక్కకు పిలిచి, ఒరే శేఖర్, నువ్వు డాలర్ సంపాదించేవాడివి, నీకేం తక్కువ? అతను మన ఇంటి అల్లుడు, వాచ్ ఇష్టపడుతున్నట్టున్నాడు, ఇచ్చే, నువ్వు కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు అని ఆజ్ఞ జారీ చేయగా ఇవ్వక తప్పలేదు. అంతేకాదు మళ్ళీ ఆ విషయంలో అమ్మ ఏ రాద్ధాంతం చేస్తుందో అని భయపడి కూడా వచ్చేసాడు. నిజానికి శేఖర్ మనసు పడి కొనుక్కున్న వాచ్ అది. సురేష్ పైకి మాత్రం ఇప్పుడు నాకెందుకు అంటూనే తీసేసుకున్నాడు. అమెరికాకి తిరిగి వెళ్ళిన తర్వాత గడియారం లేని చేతిని గమనించి విషయం తెలుసుకుంది జమున. మీ ఇంట్లో వ్యక్తులు అత్యాశ పరులు అంది కోపంగా. మనిషి వెళ్తే చాలు, నిలువు దోపిడీ చేసి పంపిస్తారు. ఇక్కడికొచ్చి చూస్తే తెలుస్తుంది జీవితం అంటే ఎంత కష్టమో అని. కాసేపు సాధించడమే కాక 4 రోజులు భర్తతో మాట్లాడడం కూడా మానేసింది. గౌరమ్మ వచ్చి 6 నెలలైనా అమెరికాలో వేరే ఊరికి వెళ్ళలేదు. అందుకే శేఖర్ 2-3 రోజులు సెలవు పెట్టి అందరినీ చికాగో తీసుకెళ్తా అన్నాడు. అక్కడ అతనికి పరిచయం ఉన్న అనేక తెలుగు స్నేహితులు ఉన్నారు. గౌరమ్మ అనేక తిండి పదార్థాలు చేసి కవర్లలో పెట్టి తెచ్చింది. రవ్వ లడ్డు, మురుకులు, బెలూన్ లడ్డూలు, జాంతికలు, కజ్జికాయలు, మైసూర్పాక్, ఇంకా జమున. చికాగోలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశం ఆమెకు ఉన్నందున అత్తగారికి అడ్డు రాలేదు. అసలు అత్తగారు వచ్చిన దగ్గర నుంచి జమున వంటిట్లో అడుగు పెట్టనే లేదు. శేఖర్ అమ్మకి పని ఎక్కువైందేమోనని బాధపడుతుంటే, లేదు నాయన, ఇక్కడ నాకు మాత్రం వేరే పనే ఉంది అని అన్న ఇలాంటి మాట కోడలి నోటి నుంచి వినాలన్న కోరిక ఆమెది. కానీ
జమున రేపటి నుంచి మీరు రెస్ట్ తీసుకోండి, నేను పని చేస్తాను అని పై మాటగా అనేదే తప్ప ఏ పని పొరపాటును కూడా తాకేదే కాదు. అందరూ బయలుదేరారు. చలికాలం పోయి ఆహ్లాదకరమైన వసంతం అడుగుపెట్టింది. చెట్లు చేమలు చిగురించాయి. వాతావరణం ఉల్లాసభరితంగా ఉంది. గౌరమ్మ మనసులో నవ్వుకుంది. ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగాడు శేఖర్. నా అదృష్టం చూసి నాకే నవ్వు వచ్చింది. నువ్వు అమెరికాకు వచ్చావు, నన్ను పిలుచుకున్నావు, కారులో తిప్పుతున్నావు, ఇంతకన్నా నాకేం కావాలి? ఇందులో విశేషం ఏముందమ్మా? ఇక్కడ కూలి వాళ్ళకు కూడా కార్లు ఉంటాయి. మన వైపు సైకిల్లాగా ఇక్కడ కారు అంతే. మాకు వింతే కదరా, కారు చికాగో చేరింది. అక్కడ నలుపు మిశ్రిత తెలుపు తెలుపు మనుషులు కోలాహలంగా మొదటిసారిగా చూసింది గౌరమ్మ. రాజీవ పద్మ దంపతులు, శేఖర్కి మంచి స్నేహితులు, పద్మ తెనాలమ్మాయి. వాళ్ళని ఎంతో ఆత్మీయంగా పలకరించి మర్యాదలు చేసింది. వాళ్ళది కూడా 4-5 బెడ్రూమ్ల ఇల్లు. వీరి కోసం ఒక గెస్ట్ రూమ్ సిద్ధం చేసి ఉంచారు. నిదానంగా కాఫీ తాగండి, ప్రయాణ బడలికతో ఉన్నారు, బిడియపడొద్దు అని స్వచ్ఛమైన తెలుగులో పద్మ అంటుంటే గౌరమ్మ సికింద్రాబాద్లో ఉన్నట్టుగా అనిపించింది. కాఫీ తాగిన తర్వాత శేఖర్, జమున, రాజీవ్ బయటకెళ్లారు. ఇంట్లో గౌరమ్మ, పద్మ, మానసి మిగిలారు. పద్మకు సాయం చేయాలనుకుంది వంటలు. పద్మ, కూరగాయలు తరగనా? నిన్నే తరిగి ఫ్రిడ్జ్లో ఉంచా. గౌరమ్మకు ఏ పని లేకపోయింది. మితభాషి అయిన ఆమెకు ఈరోజు ఎందుకో బాగా మాట్లాడాలని ఉంది. పద్మ, మన సామాను, సగ్గుబియ్యము, బన్నీ, రవ్వ, కొబ్బరి అటుకులు అన్నీ దొరుకుతాయా? చికాగోలో ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు, మన కోసం ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. ఆంధ్రాలో పచారీ కొట్లో దొరికే సామాన్ అంతా ఇక్కడ దొరుకుతుంది. మసాలా చట్నీ, పొళ్ళు, అప్పడాలు, వడియాలు, తెలుగు, ఇతర భారతీయ భాషల సినిమా క్యాసెట్లు, ఊరగాయలు, ఒకటేమిటి అన్ని. నిజమా? ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది గౌరమ్మ. 10 సంవత్సరాల్లో 1000 మంది భారతీయులు ఇక్కడికి వచ్చేసారు. ఇదివరకులాగా ఇండియా నుంచి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. నేను మాత్రం ఇండియా నుంచి మా వాళ్ళు ఎవరైనా వస్తున్నా ఏ సామాను తెప్పించుకోను, అదొక మోతదండగా. అలాగే మా వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఏం తేవద్దు, అన్నీ ఇండియాలోనే దొరుకుతాయి అంటారు. ఈ విషయం గౌరమ్మకు అస్సలు తెలియదు. ఫారెన్ వస్తువులంటే ఎంతో నాణ్యమైనవి, మనమంతా నాసిరకం సరుకులు అన్న భావన ఆమెది. అందుకే అది కావాలి ఇది కావాలి అని జమునకు లెటర్ రాసేవాళ్ళు. అలాగే ఇక్కడ దొరకవేమోనని పొళ్ళు, మసాలాలు, ఊరగాయలు, అప్పడాలు, ఒడియాలు అన్నీ చేసి పంపుతుండడం వచ్చేటప్పుడు తను తేవడం చేసింది. జమునకి ఇది తెలిసి కూడా ఎందుకు పట్టించుకునేది కాదు అని అనుకుంది. ఇంకా ఎవరొస్తున్నారమ్మా? మీరు, మా ఆడబడుచు తార తప్ప ఎవరూ రారు. మీ ఆడబడుచు ఇక్కడే ఉంటుందా? ఆమె భర్త రారా? జమున చెప్పలేదా? లేదు. మా ఆడబడుచుది ఒక పెద్ద కథ. తార అందంగా లక్షణంగా ఉన్న పిల్ల. అత్తగారి ఊరు ఖమ్మం. చదువులో ఆసక్తి లేదు, ఎలాగో అలా బీఏ పాస్ అయింది. ఇంటి పని, వంట పని బాగా చేస్తుంది. మేనమావ కొడుకు రమేష్కి ఇచ్చి పెళ్లి కూడా చేశారు. రమేష్ ఎక్కడున్నాడు? ఇక్కడే వాషింగ్టన్ అనే ఊర్లో పెళ్లికి ముందు వచ్చి కలుసుకుంటుండేవాడు. ఆమె పెళ్లికి మామగారు మాకున్న ఒకే ఒక ఆస్తి మామిడి తోటని అమ్మారు. ఈమె ఒక్కతే కూతురు. మేము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. వీసా దొరికి తార ఇక్కడికి వచ్చేసరికి కథ వేరేగా తిరిగింది. ఏమైంది? రమేష్ ఇక్కడ ఒక తెల్లదాన్ని చేసుకున్నాడు, ఒక పిల్లాడు కూడా పుట్టాడు. తార వాడితో కాపురం చేయడం ఇష్టపడలేదు. తెల్ల పెళ్ళం రమేష్ని వదలలేదు. నాది చాలా పొరపాటైంది. పెద్దల మాటలకు ఒత్తిడికి లొంగించి పెళ్లి చేసుకున్నాను అంటూ కాళ్ల మీద పడ్డాడు. ఇక చేసేదేముంటుంది? విడాకులైనా. చదువుపై ఆసక్తి లేదు, ఏదో చిన్న ఉద్యోగంలో చేరింది. మా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. చిన్న ఇల్లు తీసుకుని వేరే ఉంటుంది. భర్త భరణమిస్తాడు, ఎప్పుడైనా మా ఇంటికి వస్తూ ఉంటుంది. తారకి మేమే సలహా ఇచ్చాం, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా పర్వాలేదు, జరిగిన అన్యాయం తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చునే కన్నా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. తిరిగి ఊరికి వెళ్ళొద్దు, అక్కడ మానసిక హింస అనుభవించాల్సి వస్తుందని. పాపం దాని జీవితం ఇలా మన్నుపాలైంది. తార కథ విన్న గౌరమ్మకి మొదటిసారి వినత గుర్తుకొచ్చింది.
సురభి పెళ్ళప్పుడు ప్రసాద్ గురించి విచారించి వద్దు అన్నప్పుడు తను పెద్దదై ఉండి కూడా విచారించకుండా ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేదు. ఎంత పొరపాటు అయిపోయింది. నిజంగా సురభికి వాడితో పెళ్ళైనట్లయితే దాని బ్రతుకు కూడా తారలాగే భ్రష్టు బట్టి ఉండేది కదా. అసలు ఆలోచనే ఆవిడను ఒక్క నిమిషం పిచ్చిదానిగా చేశాయి. మరుసటి రోజు మరో ఫ్రెండు శ్రీకాంత్ ఇంటికి వెళ్లాలని నిశ్చయమైంది. అతని ఇల్లు స్ట్రింగ్ షెడ్నీలో ఉంది. అక్కడే లింకన్ సమాధి కూడా ఉంది. అమ్మ మిగిలిన వస్తువులు శ్రీకాంత్కి అట్టిపెట్టాడు. వాడికి చిరుతిళ్ళు అంటే బాగా ఇష్టం అన్నాడు శేఖర్. బయలుదేరేటప్పుడు పద్మ నమస్కరించి, ఇక్కడ తాంబూలం లేదు, కొబ్బరికాయ లేదు, ఇండియన్ స్టోర్స్కి వెళ్తే దొరికేది, ఏమీ అనుకోకండి అంటూ ఒక $50 గౌరమ్మ చేతిలో పెట్టింది. గౌరమ్మ ఎంత వద్దన్నా వినలేదు. మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసినట్టుంది. మా అమ్మని చూసి 2 సంవత్సరాలైంది. ఆమెకి ఒంట్లో బాగాలేదని ఎవరి ద్వారానో తెలిసింది. ఫోన్ చేస్తే గాబరా పడతారని చెప్పారు. మిమ్మల్ని మా అమ్మగా భావించి మీరు తీసుకోకపోతే బాధపడతాను అంది మనసులో వేదన వ్యక్తపరుస్తూ. గౌరమ్మ కళ్ళు చెమర్చాయి. పద్మ కూడా కళ్ళు తెరుచుకుంది. భారమైన మనసుతో గౌరమ్మ శ్రీకాంత్ ఇంటికి బయలుదేరింది. శేఖర్, శ్రీకాంత్ ఇంట్లో అతని పెళ్ళాం పిల్లలు ఉన్నారా? ఈ ప్రశ్న ఇక్కడ అడగడం మంచిదైంది. అతనింట్లో ఈ విషయం ఎత్తకు. ఎందుకు? భార్య పోయిందా? బాగానే ఉంది, అయితే కలిసిలేదు. ఇదేమిట్రా, ఇదో కొత్త కథలాగుందే. శ్రీకాంత్కి నాకన్నా ముందే పెళ్ళైంది. మద్రాసులో శ్రీమంతుల అమ్మాయి, పేరు రూప. ఆమె డాక్టరు. సెలవులకు వచ్చి పిల్లల్ని చూడడం, 4 రోజుల్లో పెళ్ళైపోవడం అయింది నాలాగే. అంతలో జమున అలుగుతూ, నన్ను రూపాతో పోల్చకండి అంది. తర్వాత ఏమైంది? రూపా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ డాక్టర్ పరీక్షలేవో పాస్ అయింది. వెంటనే మంచి ఉద్యోగం కూడా దొరికింది. బాగా సంపాదించింది. మన వైపు ఇంతే కదా? కాదు, ఇక్కడ డాలర్లు, డాక్టర్లు బాగా సంపాదిస్తారు. రూపలో అహంకారం పెరిగింది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. మీకొచ్చే బోర్డు జీతం ఎంత? నేను పనివాళ్లకు ఇస్తున్నంత లేదు అని హీనంగా మాట్లాడింది. వాడికి విసుకొచ్చి విడాకులు తీసుకున్నాడు. ఇది సాధ్యమా? ఎందుకు కాదు, ఇప్పుడు సాధ్యమైంది కదా. రూప తెల్లజాతి వైద్యుణ్ణి పెళ్లి చేసుకుని ఈ దేశంలో ఉంది. ఉన్న ఒక్క కూతుర్ని మద్రాసులో అమ్మా నాన్నల దగ్గర ఉంచింది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదు. శ్రీకాంత్ ఏం చేస్తున్నాడు? డైవర్స్ అయిన తర్వాత అదో మాదిరిగా తయారయ్యాడు. ఇప్పుడు సొంత కంపెనీ స్థాపించాడు. బిజినెస్ బాగా జరుగుతోంది. రూపకన్నా గొప్ప ధనవంతుడు అయినాడు. చాలా మంది భారతీయులకు ఉద్యోగాలు ఇచ్చాడు తన కంపెనీలోనే. అతడు మళ్ళా పెళ్ళెందుకు చేసుకోలేదు? అమ్మా, అమెరికాలో 8 సంవత్సరాలు ఉన్న తర్వాత కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మనకు అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అన్నది వీటిలో ఒకటి. శ్రీకాంత్ నాకు స్నేహితుడు అయి ఉండొచ్చు, అయినా వాడి వ్యక్తిగత జీవితంలోకి నేను చూడను. వాడంతటి వాడు చెప్తే వింటాను అంతే. ఇక్కడ వ్యక్తి స్వాతంత్రానికి ఎంతో విలువ ఉంది. పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు కలుగజేసుకోరు. ఎప్పుడైనా ఈ రేఖని దాడతారో అప్పుడే మనస్తాపాలు ప్రారంభమవుతాయి. ఇతరుల స్వాతంత్రానికి, సొంత ఆలోచనకి భంగం రాకుండా నడుచుకోవడం ఇక్కడ అలవాటు. అందుకే డైవర్స్ అధికం ఇక్కడ. శేఖర్ మాటలు గౌరమ్మకు అర్థమయ్యాయో లేదో కానీ తెలీదు. కానీ శేఖర్ తన అనుభవం మనసులో మాట చెప్తున్నట్టు చెప్పాడు. శేఖర్ తారకి శ్రీకాంత్కి ఎందుకు పెళ్లి చేయకూడదు? అమ్మా, అది ఎలా సాధ్యం? శ్రీకాంత్కి వివాహ విషయంలో మనసు విరిగిపోయింది. అదీగాక తారకి శ్రీకాంత్ పరస్పర పరిచయం ఉంది. వాళ్లే ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. నేను కలగజేసుకుని స్నేహం ఎందుకు చెడగొట్టుకోవాలి? అది నాకు ఇష్టముండదు. గౌరమ్మ ఇవి విని అర్థం కానట్టు ఉండిపోయింది. అక్కడ రామాలయంలో ఊళ్ళో కూర్చుని, అక్కడ అమ్మాయి ఉన్నాడు, ఇక్కడ అబ్బాయి ఉంది, ప్రయత్నించండి అన్నట్టు కాదు ఇక్కడ పద్ధతి. ఏం దేశమో, ఏం కథలో అని అనుకుంది ఆమె. శ్రీకాంత్ ఇల్లు చేరేసరికి మధ్యాహ్నమైంది. ఎన్ని ఉన్నా ఇంట్లో ఇల్లాలు లేకపోతే బిక్కు బిక్కుమంటూనే ఉంటుంది. చిన్నబోతోంది ఇల్లు. శ్రీకాంత్ ఇంట్లో లేడు, పని మీద ఎక్కడికో వెళ్ళాడు. అయితే అందమైన స్ఫురద్రూపి అయిన ఒక యువకుడు వేళ్ల కోసం వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళు రాగానే అతను గుర్తుపట్టి,
శ్రీకాంత్ సాయంత్రం వస్తారు, రాత్రి భోజనం మీతో చేస్తారట, అంతవరకు మీరు దయచేసి మా ఇంటికి రండి అన్నాడు వినయంగా. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాడు. అందరూ సరే అని అన్నారు. నన్ను నాథ్ అని పిలుస్తారు. నేను సికింద్రాబాద్ వాసిని, ఇక్కడికి వచ్చి 3.5 సంవత్సరాలైంది. మీరేం చూస్తుంటారు అని అడిగాడు శేఖర్. శ్రీకాంత్ మొదట్లో తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని పిలుచుకొచ్చాడు. ఎక్కడుండి పనంతా నేర్చుకుని ఇప్పుడు సొంతంగా బిజినెస్ ప్రారంభించాను. ఏం బిజినెస్? నేను ఈ చిన్న ఊర్లో ఇండియన్ స్టోర్స్ ప్రారంభించాను, తర్వాత ఇండియన్ రెస్టారెంట్ ప్రారంభించాను. వీటిని సాయంకాలం చూసుకునేవాడిని, పగలు శ్రీకాంత్ కంపెనీలో పనిచేసేవాడిని. నా వ్యాపారానికి అతడే ధన సహాయం చేసి ప్రోత్సహించాడు. అంతేకాదు నీ వ్యాపారంపై శ్రద్ధ చూపు అన్నారు. నిజంగా సార్ నా పాలిట దేవుడు అంటే నమ్మండి. ఇది శ్రీకాంత్ ఉదార స్వభావానికి ఒక పరిచయం. నాది 3 బెడ్రూమ్లు గల ఇల్లు. ఇల్లు చిన్నదైనా తీరుగా ఉంది. వీళ్ళు వస్తారని తెలిసి రకరకాల భోజనం టిఫిన్ సామాగ్రి తన స్టోర్స్ నుంచి తెచ్చాడు. మారుతి ఇతని భార్య నిండు మనసుతో నవ్వుతూ అందరినీ స్వాగతించింది. మాలతి ఇంట్లో ముత్యాలు పగడాలు చీరల వ్యాపారం చేస్తుంది, భర్త పనిలో కూడా సహాయపడుతుంది. చూడండి, నాకు హైదరాబాద్లో పార్ట్ టైం జాబ్ ఉండేది, చాలా కష్టంతో ఉండేవాడిని. కానీ ఈరోజు నేనే కొందరికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉన్నాను. కేవలం 3 సంవత్సరాల్లో ఈ దేశం నా ప్రగతికి తోడ్పడింది. అందుకే ఈ దేశం అంటే నాకు ఇష్టం. కొరత లేని దేశం అంటూ ఏది ఉండదు. మన దేశంలో అంతా సరిగ్గా ఉందా? ఇక్కడికి రాకపోయినట్టయితే మన దేశంలో ఏదో గుమాస్తా ఉద్యోగంలో సెటిల్ అయి ఉండేపోయేవాణ్ణి. ఈ దేశానికి నేనేమిచ్చాను, నా దేశం నాకేమిచ్చింది అని ఒక్క క్షణం నిల్చుండి ఆలోచిస్తూ అసలు దీన్ని నిందించకూడదే అని అనిపిస్తుంది. మీలాగా ఎక్కువ చదువుకున్న వాడిని కాకపోయినా తెలిసింది అనుభవించింది చెప్పాను అన్నాడు నాథ్. రాత్రి శ్రీకాంత్ వచ్చిన తర్వాత అందరూ నాథ్ రెస్టారెంట్లో భోజనాలు చేశారు. అయితే అతడు ఎవ్వరి దగ్గర బిల్లు తీసుకోలేదు. వెళ్ళబోతుండగా గౌరమ్మ అడిగింది, సికింద్రాబాద్లో మీ ఇల్లు ఎక్కడాని. ఎవరికి తెలియదు, నా పేరు గోపీనాథ్, మా కంపెనీలో ఈ పేరు గలవాళ్ళు ఇద్దరున్నారు. అందరూ కన్ఫ్యూజ్ కాకుండా నన్ను నాదని మరో తని గోపి అని పిలుస్తారు. ఇప్పటికి మా పాతింటిని పడగొట్టి శ్రీకాంత్ కాంప్లెక్స్ కట్టిద్దామనుకున్నా. కారు బయలుదేరింది. కానీ గౌరమ్మ మనసులో ఒకటే అశాంతి, ఈ నాథ్ ఎవరన్నది ఆమెకు తెలిసిపోయింది. మరెవరో కాదు పద్మ, ఇతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు అమెరికా వరుణ్ణి వెతుకుతానని తను అనడం, గిరీశం వినుత ఇతను మంచివాడు సమర్థుడు ఇవ్వడంలో తప్పే ఉంది అనడం గుర్తొచ్చింది. అప్పుడు తను కోపంగా, నీ కూతుర్నైతే చేస్తావా అని గిరీశాన్ని నిలదీయడం కూడా జరిగింది. అది కూడా గుర్తొచ్చింది. బహుశా ఆ రోజు గోపికిచ్చి పెళ్లి చేసినట్లయితే మాలతి స్థానంలో సురభి సుఖంగా ఉండేదేమో అనుకుంటూ నెట్టూర్చింది. ఓ రోజు మధ్యాహ్నం శేఖర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మా నువ్వు రెడీగా ఉండు, చికాగో వెళ్ళాలి. ఎందుకురా, నువ్వు రావా? లేదు, తర్వాత చెప్తాను. ఏమీ తోచని గౌరమ్మ కిడ్ బ్యాట్లో 4 చీరలు పెట్టుకుంది. అంతలో శేఖర్ వచ్చాడు. అమ్మ, పద్మ ఫోన్ చేసింది, రాజీవ్ తారా ఇద్దరు ఇండియాకి వెళ్తున్నారట, పెద్ద బిడ్డకి బాగా జ్వరమంట, అంతేగాక మరో 15 రోజుల్లో పురుడు వస్తున్నట్టు చెప్పింది. గాబరాగా ఉంది. ఈ దేశంలో తోడుండడానికి ఎవరొస్తారు అంటూ బాధపడుతోంది. రాజీవ్ తారా ఎందుకు వెళ్ళినట్టు ఈ పరిస్థితిలో? అతని తండ్రికి హార్ట్ అటాక్, ఇప్పుడో అప్పుడో అంటున్నారు. ఉన్న ఒక్కొక్కగానొక్క కొడుకు కూతురు ఈ చివరి దశలో దగ్గర లేకపోతే ఎలా? గౌరమ్మకి అయ్యో అనిపించింది. శేఖర్ నువ్వు జమున ఎలాగో 4 రోజులు పాపం చూసుకోండి, నేను పద్మ దగ్గరికి వెళ్తాను. ఒకవేళ పురుడైనా ఈ దేశంలో దిక్కు లేని దానిలాగా ఒక్కరితే ఉండాల్సి వస్తుంది. పాపం పురుడు వస్తే కాశీయాత్ర చేసినంత పుణ్యం కూడా అన్నది. శేఖర్కి మొదటిసారిగా తల్లిపై అభిమానం పొంగుకొచ్చింది. డాలర్ వ్యామోహంలో పడి వినుత మనసును బాధపెట్టిన పరాయి వారి బాధకు స్పందించి వారికి సహాయం చేస్తున్నప్పుడు మిగిలిన విషయాలు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. తల్లి ఉద్దేశం తెలుసుకున్న శేఖర్ ఫోన్లో, పద్మగారు మీరేం కంగారు పడకండి, మీకు సహాయంగా మా అమ్మగారు వస్తారు. మీకు తెలిసిన తెలుగు మాట్లాడే వ్యక్తిని
బస్టాండ్కి పంపించండి, ఆవిడకి తెలుగు తప్ప వేరే భాషలేం రావు, అంతేకాకుండా ఒక్కరే ఎప్పుడు అట్లా ట్రావెల్ చేయలేదు అని కూడా చెప్పాడు. అంత హడావిడిలో కూడా ఊరి నుంచి తెచ్చిన కొన్ని వడియాలు అప్పడాలు లాంటివి ప్యాక్ చేసుకుని వెళ్ళింది పద్మకని. అలాగే శేఖర్ జమునకు కూడా ఫోన్ చేశాడు. ఈ విషయం జమునకు నచ్చలేదు లాగుంది. శేఖర్ కోపంగా, జమున నీకు ఇబ్బంది అయితే 4 రోజులు సెలవు పెట్టు, మానసిని నీ స్నేహితురాళ్ళ ఇంట్లో అట్టి పెట్టవచ్చు కదా, నేను మాత్రం అమ్మని అక్కడికి పంపించాల్సిందే అంటూ రిసీవర్ పెట్టేశాడు కోపంతో. మరి వచ్చే ఎపిసోడ్లో గౌరమ్మకు భారతదేశం అన్నా అమెరికా కంటే తేడా ఏమని తెలుస్తుంది, ఆమె ఇండియా ఎప్పుడు వెళ్తుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.